అడ్వకేట్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. చిక్కుడు ప్రభాకర్ గారు నమస్తే అండి. ప్రభాకర్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి. ఎస్, ఇప్పుడు కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైనట్లుగా తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు విషయంలో ఆయన కమిషన్ రద్దు చేయాలంటూ కోరిన నేపథ్యంలో ఇప్పుడు పిటిషన్ అయితే కొట్టివేశారు. సో ఇప్పుడు తదుపరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు, ఏం చేసే అవకాశం ఉండొచ్చు? అతను ఏం చేస్తుందో తెలియదు, కానీ 1952 ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ ప్రకారం ఎక్కడైతే ప్రభుత్వము భావిస్తుందో అవినీతి జరిగిందని లేదా ఇర్రీగ్యులారిటీస్ పబ్లిక్ మనీ పూర్తిగా దుర్వినియోగమైందని అవినీతి పరమైందని భావిస్తుందో అప్పుడు ప్రభుత్వానికి ఆ చట్టము సర్వ హక్కులు ఇచ్చేసేసి ఎంక్వైరీ చేయించేటందుకు అవకాశం ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నాం అనే పేరుతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తోటి కుదుర్చుకున్న ఒప్పందం లోపల దాదాపు 4000 కోట్ల రూపాయల 3 నుంచి 4000 కోట్ల రూపాయల మధ్యలో అవినీతి జరిగిందని చెప్పేసి భావించి ఆ కమిషన్ వేసింది. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని కేసీఆర్ కేవలం ఆ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ఏదో విషయం ప్రెస్ లో మాట్లాడిననే పేరుతోటి మొత్తం విచారణను ఎదుర్కోకుండా కేసు హైకోర్టులో వేయడం జరిగింది. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ఆ సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఈ రోజు ఆ తీర్పును ప్రకటించింది, అదే విధంగా కొట్టేసిందని కూడా తెలుస్తాం. వాస్తవంగా ఒకవేళ అతను నిజాయితీపరుడైతే, అతను అవినీతి పరుడు కాకుంటే, ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుంటే విచారణ ఎదుర్కోవాల్సింది. ఎందుకు అంటే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి, ప్రజలకు బాధ్యత పడాల్సిన ముఖ్యమంత్రి, ప్రభుత్వ ధనాన్ని పారదర్శకంగా అవినీతి రహితంగా ఉపయోగించాల్సిన ముఖ్యమంత్రి, ఆ విధంగా ఉపయోగించకుండా విద్యుత్ ఇస్తున్నాను అనే పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా అప్పుల్లోకి నెట్టబడిన విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ప్రభాకర్ గారు, అయితే ఇప్పుడు కేసీఆర్ లేఖలో స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేశారు. నిబంధనలకు కట్టుబడే విద్యుత్ కొనుగోలు జరిగింది అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ ఆ కమిషన్ ని కొట్టివేయడం అయితే జరగదు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. సో ఇప్పుడు కేసీఆర్ హాజరు కాకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? వాస్తవంగా హాజరైతే, హాజరై తన వాదనలు ఏదైతే బయట చెప్పిండో లేఖలో ఏ విధంగా బిజినెస్ రూల్స్ ఉంటాయి, అదే విధంగా కొన్ని నియమాలు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశం లోపల గత 75 సంవత్సరాల నుంచి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించే దగ్గర కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారమే ఒప్పందం జరిగిందా, ఒప్పందం జరిగితే ఆ నియమాల ప్రకారమే జరిగిందని పోయి చెప్పవచ్చు కదా ఆయన. అట్లా చెప్పకుండా కేవలం పత్రికా ప్రకటన ఇచ్చేసేసేసి ఆయనకు మాత్రం ఒక హక్కు ఉంది, ఆ విషయం మీద న్యాయ స్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉంది. అందులో భాగంగా పోయిండు. న్యాయస్థానం సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఈ విషయం లోపల సమగ్రమైన తీర్పు ఇచ్చింది. ప్రభాకర్ గారు, అయితే ఇప్పుడు ఏదైతే కమిషన్ అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కేసీఆర్ నుంచి సరైన సమాధానాలు కానీ లేదంటే సరైన డాక్యుమెంట్స్ కానీ సమర్పించలేకపోతే ఎలాంటి చర్యలు పడే అవకాశం ఉంది కేసీఆర్ పైన? తీర్పు ఒక సమగ్రమైన రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఇస్తుంది ఆ విషయం మీద. అవినీతి జరిగిందా, అవినీతి జరిగితే ఎంత మేరకు జరిగింది, లేదా కమిషన్ లో కమిషన్ విచారించాల్సిన వ్యక్తుల లోపల అందరూ వచ్చేసి తమ వాదనలను సమగ్రంగా కమిషన్ ముందు చెప్పిందా, దానికి సంబంధించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపెట్టిందా, చూపెట్టేది ఉంటే చూపెట్టకుంటే అనే విషయం మీద సమగ్రంగా విచారణ చేసి కమిషన్ ఒక రిపోర్టు గవర్నమెంట్ కి ఇస్తుంది. ఆ గవర్నమెంట్ ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం. రైట్, అలాగే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ రద్దు చేయడం అనేది కుదరదని చెప్పారు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా కేసీఆర్? ఆ పార్టీ వాళ్ళని అడగాలి, నన్ను కాదు, అతన్ని అడగాలి. నేను లీగల్ పొజిషన్ విషయం మాత్రమే మాట్లాడు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ.